మొబైల్ మసాల వారి టాలీవుడ్ రివైండ్ ఎవరి గురించి ఏ సంగతి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఛాన్స్ కోసం 6 ఏళ్ళు టైం పట్టింది ఆవిడకి. నీ దగ్గర మంచి కథ ఉందా అని చెప్పి ఎవరైనా అడిగితే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఇంతకీ తనెవరు అంటే షీజ్ నాన్ అదర్ దాన్ అన్నీ మంచి శకునములే అంటూ మన ముందుకి వారం ఒక బ్యూటిఫుల్ సినిమాని, ఒక చక్కని చిరుగాలి లాంటి చల్లని గాలి లాంటి కూల్ బ్రీజీ మూవీని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి నందిని రెడ్డి గారు. నిజానికి వాళ్ళ కుటుంబంలో లాయర్లు డాక్టర్లు ఎక్కువ అంట, సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళారనే చెప్పుకోవాలి. సినిమా అన్న తర్వాత టైమింగ్స్ ఉంటాయో చెప్పండి, ఎప్పటికి పని పూర్తవుతుందో ఎవరికి తెలియదు. ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి వెళ్ళేవారంటే తెల్లవారుజామున మళ్ళీ వర్క్ అంటూ వెళ్ళిపోయేవారంట. దీంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చుట్టాలు నందిని గారు అమ్మగారిని ఆడిపోసుకునేవారంట. కానీ అమ్మ కదా, అర్థం చేసుకున్నారు నందిని గారి ప్యాషన్. అందుకే ఈరోజు నందిని గారు ఇంత సక్సెస్ఫుల్గా ఉండటానికి తను ఒక కారణమయ్యారు. మరి ఇప్పుడు మన ముందుకు రానున్నటువంటి నందిని రెడ్డి గారి అన్నీ మంచి శకునములే సినిమా మంచి పేరు తీసుకురావాలని అటు స్వప్నదత్ గారికి, నందిని గారికి, శోభన్కి, అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుందాం. ఇక్కడ టాలీవుడ్ రివైండ్కి సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, చిన్నప్పుడు వాళ్ళ ఇంటి పక్కనే గోడ పక్కనే క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాళ్ళంట అందరూ అబ్బాయి. ఒకరోజు టీంలో ఒకటి తగ్గాడు, వెంటనే రోజు వాళ్ళ క్రికెట్ మ్యాచ్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి బుడ్డి బుల్లి నందిని గారు వెళ్ళి నేను ఆడతాను అని చెప్పన్నారట. వాళ్ళేమో క్రికెట్ ఆడుతూ ఉన్నారు, బాల్ ఎలా పట్టుకోవాలో తెలియక గౌన్తో పట్టుకున్నారంట. ఏ చీటింగ్ చీటింగ్ అంటే ఎలా పట్టుకుంటే ఏంటి, బాల్ పట్టుకున్నానా లేదా అని చెప్పి అనేసరికి ఇంకా అందరికీ కూడా నందిని రెడ్డి గారు నా టీంలో కావాలి, నా టీంలో కావాలి అనుకునేలా నచ్చేశారన్నమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు టాలీవుడ్ రివైండ్లో చెప్తున్నాను.